చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు కదా, రిమైండ్ లో అయితే ఉంచారు ప్రస్తుతం అయితే, మరి ఎన్ని రోజులలో బయటకు వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి? ఎప్పటి వరకు వస్తారంట? అమ్మా మీకేమనిపిస్తుంది? చంద్రబాబు ఎంత జైల్లో ఉంటే అంత మంచి ఉండాల. జైల్లో ఉంటే పోరాడతాడు, లోపల ఉంటే పోరాడతాడు. లోకేష్ కూడా జైలు పెడదామని చూస్తున్నారు, పెట్టినే లోకేష్నే కాదు నన్ను కూడా అందరూ జైల్లో పెట్టినే. ఇది బయట బాగుపడిపోతారా? ఎప్పుడు బాగుపడ్డం అది పూర్వం జన్మ లేకుండా పోతారు. అమ్మా ఒకటి అన్యాయంగా ఒక మంచి మనిషిని జైలు పెట్టినంటే ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. కేసు చేయను కేసు మంచి బంగారు లాంటి మనిషి కేసు చేయను. బంగారు లాంటి మనిషిని జైల్లో పెట్టమని కేసు చేసి నాకు తగ్గుతాడు. కార్తీ హైదరాబాద్ ఉన్న ఆచారాన్ని కూడా ఆంధ్ర పెట్టుకెళ్తున్నాడు. ఎలా పోసుకెళ్ళి పోసుకెళ్ళాడు తప్పు పెట్టాడు. జగన్ చేసినట్టు ఊరికి నూటికి సంపాదించాడు, తప్పుడు చేశాడు. ఏంటంటే అది తండ్రి వీడు కష్టపడే రూపాయలు సంపాదించడం మరి అది కట్టుబడి రూపాయలు సంపాదించడా? ఆ తండ్రి అక్రమ ఆచారు. ఏదో కొన్ని వేల పొలాలు ఆంధ్రలో పొలాలు తక్కువ రేట్లో కొనేసి కాలువలు తవ్వేసి ఇందిరా గాంధీకి ఇలా చూపించి అక్కడ బాధ్యులు సంపాదించారు. బాబు సంపాదించిన డబ్బు తరక్క, బాబు సంపాదించిన డబ్బు చంపు తరక్క ఎరవేగుతున్నారు. ఒకటమ్మా అన్యాయంగా చంద్రబాబుని జైలు పెట్టారంటే పరమ ఆ బతుకు చచ్చిన ఒకటే బతుకుంటే ఒకటే జగనం, ఆ చచ్చిన ఒకటే బతుకుంటే ఒకటే తెలుగుదేశం జనసేన బీజేపీ తర్వాత సిపిఎం సిపిఐ ఇవన్నీ కూడా ఒకటి అవుతున్నాయి. అప్పుడు ఈ జగన్ ఏం చేస్తాడు? ఇప్పుడు పదవుల్లో ఉన్నాం కాబట్టి గౌరవం ఎక్కువ ఉంది. పదవి ఏం చేస్తాం? డబ్బు ఉన్నాం, ఎంత డబ్బు ఉన్నాం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేము. ఏంటంటే పది మందిలో అందరితో మంచి అనిపించుకోవాలి కదా, చెడ్డని పెంచుకోవాలి. ఏ కేసీఆర్ బాబు ఉన్నారు, మరి కేసీఆర్ బాబు ఉన్నారు ఏ డబ్బు లేదు ఆయనకి, వేల కోట్ల మంది ఎంత మంచి అనిపించుకున్నారు, కొన్ని లక్షల కోట్లు జనాభాలో ఈరోజున కాలేజీ పంపించుకున్నారని ఆయన చిత్రపటం పెట్టుకుని కాలేజీ పంపిస్తున్నారంటే దేన్ని పొంగేస్తున్నారు పెద్దలు కేసీఆర్ని? మంచితను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీకు నచ్చిన పాలన కేసీఆర్ సార్ది నచ్చిందా పాలన? కేసీఆర్ వచ్చాక తెలంగాణ మొత్తం బాగుపడింది. ఎంతమంది ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు చేశాడు, వైఎస్ రాజశేఖర్ చేశాడు, ఎంతమంది చేశారు, ఎంతమంది చేసినా ఇలాంటి పరిపాలన కేసీఆర్ చేసిన పరిపాలన ఏ ముఖ్యమంత్రి చేయలేదు. విడిపోయింది ఆంధ్ర ఎడగొట్టాక తెలంగాణ పంచమైన మంచి పేరు వెళ్ళింది. తెలంగాణ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎవరు వస్తారంటారు సీఎంగా? మళ్ళీ సీఎం పక్క మళ్ళీ కేసీఆర్ వస్తారు. ఆయన బాగా మహానుభావుడు. ఆయనకి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలు కాదు, బీజేపీ కాదు, ఏదైనా సరే నూటికి మూడు పాలు బంగారు తెలంగాణ. ఈ బంగారు తెలంగాణ కేసీఆరే ముఖ్యమంత్రి. మళ్ళీ కేసీఆర్ వస్తానమ్మా. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఎవరు వస్తారంట? చంద్రబాబు నాయుడే అక్కడ, చంద్రబాబు నాయుడు కేసీఆర్ చంద్రశేఖర్ రావు అక్కడ, చంద్రబాబు నాయుడు పక్క వస్తారు.